Venkatadri Nilayaha Kamala Kamuka Puman Abhangura Vibhutirna Staranga Yetu Mangalam Sri Venkateswara Swami Variyaka Sahasra Namamruta Dharalo Mudu Vandala Yeravai Tumido Namam Om Varuna Bhyarchita Yanamaha Varuna Devuni Chata Sevimpabadina 20 Venkatadri Krishna Yaka Divya Namamrutam Idi అసలు కృష్ణదేవుని చరిత్రలోకి వరుణుడు ఎందుకు వచ్చాడు, వరుణుడి చేత ఎందుకు స్వామివారు ఆరాధింపబడ్డారు అంటే ప్రత్యేకమైనటువంటి సన్నివేశాన్ని మనం స్మరించాలి. ఎందుకంటే ఎన్నో చోట్ల దిక్పాలకులు అందరూ కూడా స్తోత్రము చేసినప్పుడు గోవర్ధనోద్ధరణము ఇత్యాదులు సమయముల్లో చక్కగా వరుణుడు కూడా స్తోత్రం చేశాడు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి సన్నివేశం ఉన్నది. ఎందుకంటే ఏకాదశి అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిది. ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ద్వాదశి రోజు రాత్రి నుంచి ఏమీ తినకుండా వారు భగవద్ ఆరాధనలో మునిగి తేలుతారు. ఎందుకంటే మానవుడు ప్రయత్నపూర్వకంగా సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండాలి, రజస్తమస్సులను తగ్గించుకుంటూ ఉండాలి. ఈ రజస్సు అనేటువంటిది కోపము లేదా ఒక కార్యసిద్ధి కోసం చేసేటువంటి ఉజ్వలమైనటువంటి ప్రయత్నము, ఇవన్నీ కూడా రజోగుణంతో ఉంటాయి. తమోగుణం అంటే నిద్ర, ఇవన్నీ కూడా. ఇవి రెండూ కూడా వృద్ధి పొందాలంటే సరైనటువంటి ఆహారము మానవుడికి అందుతూ ఉండాలి. అయితే ఈ తిథులలో వచ్చేటువంటి ఏకాదశి అంటే దశమి రాత్రి నుంచి ఏకాదశి తిథి అంతా కూడా ఆహారం తీసుకోకుండా ఉంటే ప్రకృతిలో ఆ చంద్రోదయం కానీ చంద్ర అస్తమయం అంటే ఆ యొక్క అమావాస్య పున్నమ అనేటువంటి ఈ రెండింటి యొక్క ఆ వైభవమును దృష్టిలో ఉంచుకుని దానికి ముందు పెనుమార్పులు వచ్చేటువంటి ఏకాదశి తిథి నాడు గనక మానవుడు నిరాహారుడై ఉంటే లేదా అల్పాహారము అంటే ఫలాహారుడై ఉంటే భగవన్ నివేదితమైనటువంటి హవస్సును గనక భుజిస్తే వాడు జితేంద్రుయుడై ఉంటాడు. భగవద్ దృష్టి అనేటువంటిది ఏర్పరచుకుంటే ఆ భగవత్ పూజ అనేటువంటిది కలిగి ఉంటే భగవత్ చింతనలో వాడు అమేయమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇంద్రియముల యొక్క పూర్ణ సహకారం ఏర్పడుతుంది. ద్వాదశి నాడు ఉదయమే ఆ తిథి ఉండగానే పార్వణ చేయవచ్చు. అయితే పాపం కృష్ణునికి తండ్రి అయినటువంటి ఆ యొక్క వసుదేవుడు బాగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. అనేక పూలతో పుష్పాలతో ఆ రోజు భగవద్ ఆరాధన చేసి భగవత్ పూజ అయిందే ఆయన నిలీనమైపోయి ఉన్నాడు. అయితే తర్వాత రోజు ద్వాదశి నాడు తెల్లారకట్టే కూడా స్నానం చేసి సంధ్యాది విధుల్ని యథా సూర్యోదయాన్ని అనుసరించి ఆచరించి ఆ తర్వాత భగవన్ నివేదనం చేసినటువంటి హవిస్సుని భుజించాలి. దీంతో ఏకాదశి వ్రతం అనేటువంటిది పరిపూర్ణంగా అది ఆశ్రితులైనటువంటి భక్త కోటికి అది కామితార్థ ఫలదాయి అయి ఉంటుంది. ఏది కోరితే అది ఇచ్చేటువంటిది అవుతుంది ఆ ఏకాదశి. అందుకే ఏకాదశి వ్రతం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది అని వ్యాసులు వారు కూడా చెప్పారు. స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాద సేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. కాబట్టి అలా జితేంద్రుయుడే చక్కగా ఆ యొక్క వసుదేవుడు వరుణుణ్ణి ఆరాధించాడు, దిక్పాలకులందరినీ ఆరాధించాడు, ఆ యొక్క ఆ పుణ్యమయమైనటువంటి జలంతో ప్రోక్షణం చేశాడు, భగవత్ ప్రతిష్ఠ చేశాడు, షోడశోపచారాలు చేశాడు, ఎన్నో స్తోత్రములతో మహావిష్ణువుని ఆరాధించాడు, చాలా తృప్తుడయ్యాడు. ద్వాదశి రోజు పరిపూర్ణం చేసుకోవటానికి పాపం నాలుగు గంటలు ఆ జాములు ఉంటాయి. ఆ నిర్దేశితమైనటువంటి అంటే ఈ యొక్క దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది బ్రాహ్మీ ముహూర్తం, ఈ బ్రాహ్మీ ముహూర్తానికి ముందే వెళ్ళి స్నానాలు చేయకూడదు. అర్ధరాత్రిలో అసలు స్నానాలు చేయకూడదు. ఎందుకంటే వరుణదేవుని యొక్క కాలం అది. ఎప్పుడూ వరుణుడే జలాధిపతి అయినప్పటికీ ఆయన విశ్రాంతి తీసుకునేటువంటి సమయం. ఆ సమయంలో వెళ్ళి స్నానం చేస్తే అది దైవహేళనం కిందకు వస్తుంది. కనుక ఆ సమయంలో అంటే అసమయంలో వెళ్ళి ఈ బ్రాహ్మీ ముహూర్తానికి ముందుగానే వెళ్ళిపోయేసి ఆయన సమయాన్ని సరిగ్గా పట్టించుకోకుండా భక్తి ఆవేశంలో అయ్యో భగవంతుడిని పూజించాలి పూజించాలి అని చెప్పి ముందే వెళ్ళిపోయి ఆయన స్నానం చేస్తూ ఉంటే మరి దైవహేళనం అనేటువంటి దోషం చేయటం వల్ల వరుణుడు ఆయన్ని తీసుకుని తన లోకానికి వెళ్ళిపోయాడు. వరుణదేవుడికి తెలియదా ఆయన సాక్షాత్తు పరమపురుషుడు వాసుదేవుడిగా అవతరించాడని,
ఆ వాసుదేవునికి ఈయన జన్మనిచ్చినటువంటి మహానుభావుడని, ఈ వసుదేవుడే పూర్వం ఆయన ఆ పృష్ణికి భర్త అయినటువంటి సుతపుమ ప్రజాపతి అని, ఆ తరువాత వచ్చినటువంటి కశ్యప ప్రజాపతి అని, ఈ జన్మలో దేవకీదేవి భర్త అయినటువంటి వసుదేవుడని, మూడు జన్మల్లో పరమాత్మ ఆయనకి పుత్రుడిగా పుట్టాడని చెప్పి అటువంటి వరాన్ని పొందినటువంటి మహర్షిని తెలిసినా కూడా ఆ పుత్రుడిని అపహరించుకుని వరుణలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతే అప్పుడు తండ్రి అయినటువంటి ఆయన్ని రక్షించడానికి వాసుదేవుడు వరుణలోకానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ పాంచజన్యాన్ని పూరించాడు. వచ్చాడు వరుణుడు, షోడశోపచార విధులతో ఆయన ఆరాధించాడు. అయ్యా, మిగతా వాళ్ళలాగా నేను నీ తండ్రిని శిక్షించలేను, ఎందుకంటే గొప్ప ప్రజాపతి, గొప్ప విష్ణు భక్తుడు, అయినప్పటికీ నాకు అధికారం ఉన్నది కనుక ఈ సమయంలో అసమయంలో ఆయన స్నానం చేశాడు కాబట్టి నా లోకానికి తీసుకొచ్చాను. స్వామి, తీసుకురావడంలో ఉద్దేశం ఏమిటంటే ఆయన తీసుకువెళ్ళటానికి మీరు వస్తారు, మా లోకాన్నంతా కూడా పునీతం చేస్తారు, ఆ సమయంలో మీ చరణారవింద యుగులకి నేను పాదపూజ చేయాలనేటువంటిదే అని చెప్తే, ఆ వరుణుని యొక్క ప్రార్థనని మన్నించి ఆయన చేత ఆరాధింపబడినటువంటి వాడు పరమాత్మ. అంటే వరుణుడికి ఎప్పటి నుంచో ఆరాధించాలి, పరమాత్మని తన ఇంటికి రప్పించుకోవాలి అని కోరిక ఉన్నది. ఆ కోరికను ఇలా తీర్పజేశాడు పరమాత్మ. కనుక మన యందుండేటువంటి కోరిక ఎరిగి ఆ కోరికను పరిపూర్ణం చేసేటువంటి ఆ వాసుదేవుని యొక్క దివ్యమైనటువంటి హృదయాన్ని పట్టుకోవాలంటే మనం ఇదిగో ఈ నామామృతంతో మనం ధరించాలి. ఓం వరుణాభ్యర్చితాయ నమః అని మనం ప్రార్థిస్తే షోడశ కళానిధి అయినటువంటి ఆ స్వామి మన ఇంటికి వచ్చి మన ఆదరాన్ని పొంది మన చేత ఆయన కట్టుబడి ప్రార్థనని అందుకుంటాడు, పూజాదికాలు స్వీకరించి మన అనుగ్రహించి వెడతాడు. అలా కటాక్షించినటువంటి వెంకటాచలపతి వెంకటాద్రి కృష్ణుడిని మనం ఓం వరుణాభ్యర్చితాయ నమః అనేటువంటి నామంతో ఆశ్రయిద్దాం, ఆరాధిద్దాం, మన మానవ జన్మ కళ్యాణ సంభరితం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్ర నామామృత ధారలో 330వ నామం ఓం గోపీ ప్రార్థితాయ నమః. ఎన్నిసార్లు ఆ యొక్క గోపకుల చేత ప్రార్థింపబడినటువంటి వాడు శ్రీనివాస స్వామి. అయితే ఒక్కొక్కసార్లు ఆ గోపీజనుల చేత విలక్షణంగా ఆయన ప్రార్థింపబడ్డాడు. అదృష్టే దర్శనోత్కంఠ, దృష్టే విచ్ఛేద భీరుత, నా దృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. కృష్ణ, నువ్వు చూసినప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతావో అనేటువంటి బెంగ, చూడనప్పుడు మళ్ళా ఎప్పుడు కనిపిస్తావో అనేటువంటి ఆవేదన. కనుక సర్వకాల సర్వావస్థల యందు మాకు కంటి పాపవై మన రక్షించేటువంటి నువ్వు మాకు కనువిందు చేస్తూ ఉండాలి. ఇది ఆ గోపీజనుల ప్రార్థన. అటువంటి ప్రార్థన పొందినటువంటి వాడు శ్రీనివాస స్వామి. అంటే ఎంత మధురమై ఉన్నాడు వాళ్ళకి, అంటే హృదయాన్ని ద్రవింపజేసేటువంటి వాటిని మాధుర్యముతో పోలుస్తూ ఉంటారు, మధురమైనవి అంటారు. భగవంతుని రూపం కూడా మధురాధిపతే అఖిలం మధురం అని చెప్పి మధురలో ఉండేటువంటి ఆయన నాయకుడిని, శ్రీకృష్ణ పరమాత్మని, బ్రహ్మాండ నాయకుడిని దర్శించి వాళ్ళంతా కూడా నీ యొక్క వదనం మధురం, అధరం మధురం, ఆ నీ యొక్క వాక్కు మధురం, నీ యొక్క చెవులు మధురం, ఆ మకర కుండలాలను ధరించి ఉన్నాయి, నీ యొక్క వక్షస్థలం శ్రీవత్సంతో విరాజిల్లుతోంది, వనమాలితో ఉంది, అది మధురం అని చెప్పి వాళ్ళ హృదయాలు ద్రవించిపోయేట్లుగా కీర్తించారు. అలాగే ఇక్కడ కూడా రేపల్లెలో వీళ్ళందరూ కూడా ఈ కృష్ణుని దర్శించి అలా కీర్తించారు. అది వ్రజపట్టణం కావచ్చు, మరొక క్షేత్రం కావచ్చు, పరమాత్మ అయిన కృష్ణుణ్ణి దర్శిస్తే వచ్చేటువంటి ఆనందం అటువంటిది. కృష్ణాదన్యః కోవా భవతి గో గోప గోపికా వృద్ధి అని అన్నారు కనుక, అటువంటి కృష్ణుడు వాళ్ళ యొక్క నిరంతర శ్రేయస్సుని తన యొక్క కామితముగా చేసుకున్నటువంటి పరమాత్మ వాళ్ళ ప్రార్థనలకు ప్రసన్నుడయ్యాడు అని అంటే ఎంతగా ప్రసన్నుడయ్యాడో మనం తెలుసుకుంటే వాళ్ళ కోరిన ప్రతి కోరికను అనుగ్రహించాడు కనుక పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష సుఖాన్ని పొందాలి అంటే గోపికా భక్తితో ఉండాలి, ఆ గోపకులంలో ఉండేటువంటి వాళ్ళ అదృష్టమే అదృష్టం, వాళ్ళకు తోబుట్టువై ఉన్నాడు, బంధువై ఉన్నాడు, అలాగే వాళ్ళని అనేక మంది రాక్షసుల నుంచి రక్షించేటువంటి దివ్య శక్తి సమన్వితుడై ఉన్నాడు.
ఒక నామము ఒక కాలము ఒక ప్రాంతము అనేటువంటి పరిమితి లేనటువంటి పరమాత్మ ఒక కాలంలో ఒక గర్గుడు అనేటువంటి ఋషి చేత ఒక పేరు పెట్టించుకుని ఒక్కొక్క వయస్సును ఆయన పొందుతూ కాలానికి అతీతుడైనటువంటి పరమాత్మ ఆయన అందరినీ రక్షించాడు అని అంటే ఎంతటి భాగ్యం ఆ కాలంలో అక్కడ ఉండి అందుకున్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు వాళ్ళు. కనుక అటువంటి అదృష్టాన్ని అందించినటువంటి ఆ పరమాత్మ పరమ ప్రసన్నుడు కదా, దయాహృదయుడు కదా, ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన చిన్ని బిడ్డగా ఉన్నప్పుడు ఆయన్ని ఎత్తుకుని ఆరాధించినటువంటి వాళ్ళు ఆ గోపజనం. ఆయన పెరుగుతూ ఉంటే ఆ దానవ సంహారం చేసి ఆ గోపకులాన్ని కాపాడుతూ ఉంటే ఆయన మాయ చేత సంరక్షణ పొందుతూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన రూపాన్ని చూసి ఆనందం పొందారు. కృష్ణుడు వెళ్ళిపోతే ఒక క్షణం కూడా భరించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. కృష్ణ భావన లేనటువంటి స్థితిలో వాళ్ళు లేకుండా ఉన్నారు. అంతేకాకుండా కృష్ణుడు అరణ్యాలకు వెళ్తే ఇక్కడ ఉండేటువంటి గోపీజనులంతా ఎప్పుడు వస్తాడో కృష్ణుడని ఎదురు చూశారు. వచ్చిన కృష్ణుడు మళ్ళా యోగ నిద్రలోకి జారుకుంటాడు. ఆయన నిద్రలేనటువంటి వాడు. నిద్రాముద్రాం నిఖిల జగతీం రక్షణే జాగరూకాం, నిద్రాముద్రితమైనటువంటి ఈ సమస్త జగత్తు నుంచి రక్షించేటువంటి వాడు అటువంటి స్వామి యోగ నిద్రలోకి జారుకుంటూ ఉంటే అందులోకి జారుకునే ముందు ఆ కృష్ణుడితో భాషించాలని చెప్పి యశోదమ్మ వెళ్ళండమ్మా అని అంటూ ఉంటే కృష్ణ వదలలేక వెడుతున్నాను నిన్ను అని చెప్పి ప్రార్థించి వెళ్ళినటువంటి ఆ గోపీ ప్రార్థితుడైనటువంటి పరమాత్మ వాళ్ళందరికీ అంతటి హృదయాల్ని ద్రవింపజేసేటువంటి అదృష్టాన్ని పండించినటువంటి ఆ యొక్క పరమాత్మ మన యందు కూడా అంతటి భక్తి తాదాత్మ్యతను కలిగిస్తూ మన యందు ప్రసన్నమైనటువంటి దృక్కులను ఆనాడు గోపజనులపై ప్రదర్శించినట్లుగా ప్రదర్శించాలి అనేటువంటి దివ్య తాత్పర్యంతో మనం ఈ నామామృతాన్ని పట్టుకోవాలి. ఓం గోపీ ప్రార్థితాయ నమః అనే నామాన్ని మనం ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉంటే ఆ గోపీజనులకు ఎలా అయితే ఆయన సులభుడయ్యాడో అటువంటి భక్త సులభుడు మనకి అందరికీ కూడా ఆయన ఆరాధ్య దైవం అయిపోతాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 331వ నామం ఓం పురుషోత్తమాయ నమః. ఈ నామంలో 3 పదముల యొక్క సమ్మేళనం మనకి భాషించేటువంటి అర్థవంతమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం. పురుష ఉత్ తమః అంటే పురుషులయందు చాలా గొప్పవాడు అంటే చేతనులు ఉన్నారు, అలాగే మోక్షాన్ని పొందేటువంటి వాళ్ళు ముక్తులు ఉంటారు. వీళ్ళందరూ కాకుండా అసలు మోక్షమే పొందకుండా స్వామి సన్నిధిలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి ప్రధానమైనటువంటి విష్ణు పురాణ శ్లోకంలో మనం చెప్పుకుంటామే, శ్రీ వైకుంఠే పరే లోకే శ్రీయాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తైర్ భాగవతై సహా అని చెప్పి అక్కడ ఉండేటువంటి నిత్యముక్తులు అంటే జన్మే లేనటువంటి అనంతుడు, గరుడు, నారదుడు, విశ్వక్సేనుడు, శ్రీ మహాలక్ష్మి ఇత్యాదులను ఆయన ఎప్పుడూ కూడా అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. అంటే వాళ్ళకన్నా అధికుడై ఉన్నాడు ఈ గరుడికి శేషుడికి అధికుడైనటువంటి వాడు. ముక్తులకే అందరికీ కూడా అధికుడైనటువంటి వాడు. సామాన్యులైనటువంటి చేతనులకంతా కూడా అధికుడైనటువంటి వాడు. క్షరములు అక్షరములకు అతీతమైనటువంటి వాడు ఈ పురుషోత్తముడు. అంతటి గొప్ప తాదాత్మ్యత కలిగించేటువంటి నామామృతం ఓం పురుషోత్తమాయ నమః. ఎన్ని జన్మల్లో మన కర్మవశాత్తు మనం ఈ యొక్క మానవ జన్మ పొందామో మనం గ్రహించాలి. ఎందుకంటే ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవన్నీ కూడా అన్ని తిరియక్కులకు జీవులకు ఉండేటువంటివే. కానీ మనకు అధికంగా ఉండేటువంటిది ఏమిటి? బుద్ధిస్తు తేషాం అధికో విశేష. మనకి మంచి బుద్ధి ఉన్నది. బుద్ధి యొక్క ప్రమాణం ఏమిటి అంటే బుద్ధి తత్వార్థదర్శిన్యాం ఝటిత్యే వావభాసతే. బుద్ధి చేత ప్రచోదితమయ్యేటువంటి తాత్వికమైనటువంటి జ్ఞానాన్ని కనుక మానవుడు ఉద్దీప్తం చేసుకుంటే ఆ యొక్క తాత్విక జ్ఞానము చేత పొందదగినటువంటి మోక్షము ఏదైతే పరమపురుషుణ్ణి చేరవలసినటువంటి గమ్యమైనటువంటి ఒకనొక మార్గం ఉన్నదో అది మన యందు దివ్యమైనటువంటి ఒక చేతనా శక్తిగా రూపొందుతుంది. ఆ దివ్య చైతన్య స్థితి చేత పరమాత్మ యొక్క తత్వాన్ని మహత్వాన్ని పరిపూర్ణంగా మనం గ్రహించగలుగుతాం. కనుక పురుషోత్తమ తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే
పురుషోత్తమ ప్రాప్తి యోగం మనకు కలగాలి అని అంటే ఈ ఒక్క నామాన్ని మనం పట్టుకుంటే చాలు, ఆ యొక్క స్వామి మనని అనుగ్రహించేస్తాడు. ఎందుకంటే మానవ యొక్క సృష్టిలో భగవద్భావన కలగటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి అంశం. కలిగినటువంటి భావన నిలవడము కష్టమే. అందుకే చాలామంది చూడండి కొంతకాలం భగవద్ అర్చనలో ఉంటారు, తర్వాత ఉన్నట్టుండి దాని నుంచి కొంత స్ఖాళిత్యాన్ని పొంది అసలు ఉన్నాడో లేడో, కలడు కలండనేది వాడు కలడో లేడో అని అంది అనుకోండి, ఆ గజేంద్రానికి రక్షణ కలగదు. ఎప్పుడైతే ఆ పురుషోత్తముణ్ణి ఉన్నాడు, ఆ పురుషోత్తముడే సంరక్షకుడు, ఆయన్ని తప్పించి నేను మరొకరిని ఆశ్రయించును, ఆయన సర్వాధికుడు, ఆయన్ని ఆశ్రయించడమే మన యొక్క మానవ జన్మకి పరమావధి లేదా ఈ యొక్క జీవ ప్రకృతికి పరమావధి అనేటువంటి భావము కలిగితే ఏ జీవినైనా రక్షించేస్తాడు ఆ పురుషోత్తముడు. అటువంటి దివ్య తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళనటువంటి వాళ్ళు, కొట్టుమిట్టేటటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా భగవద్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందక జన్మ కర్మ పరంపరల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కనుక పురుషోత్తమ ప్రాప్తి కలగాలి అని అంటే ఆ భగవంతుడైనటువంటి పరమ పురుషుడే నాకు రక్షకుడు, ఆయన్ని మించినటువంటి మరొక రక్షకుడు నాకు లేడు, ఆయన్ని వరించడమే నేను జీవ ప్రకృతిగా చేయవలసినటువంటి స్థితికి పరమావధి అనేటువంటి ఒక తాదాత్మ్య స్థితి ఏర్పడాలి. అటువంటి స్థితి ఏర్పడాలి అంటే భగవన్ నామం పట్టుకోవాలి. ఇవన్నీ కూడా భగవంతుణ్ణి నిర్దేశించేటువంటివి కావు. ఈ యొక్క పేరు అనేటువంటి దానికి పర్యాయ పదం నామం అని అనుకోకూడదు. పేరు అంటే ఇప్పుడు నెయ్యి బాగా పేరుకుందండి అంటారు, అంటే ఏమిటి, గట్టిగా ఏర్పడింది అంటే ఆవరించింది, ఆ యొక్క పటుత్వం అంతా ఆవరిస్తే నెయ్యి పేరుకుందండి, నెయ్యి సంఘటితంగా ఉంది అంటారు. మన పేరు కూడా మనకి పట్టుకుని ఉంటుంది, మనని ఆ పేరుతో పిలిస్తే ఈ యొక్క చైతన్యవంతమైనటువంటి ఆ అంతరాత్మ ఏదైతే ఉందో దానికి బాహిరంగా ఓ శరీరం ఉందో, ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియముల ద్వారా ఆ మానవుడి యొక్క మనస్సు ప్రచోదితమై దానికి అనుగుణంగా వాడు పర్యవసించి దాన్ని ఆ పేరు చేత వ్యవహరింపబడుతూ ఉంటాడు. కానీ ఉత్తములైనటువంటి వాళ్ళు ఇది నాకు పెట్టబడినటువంటి నామము అని గ్రహిస్తారు. అందుకే రాముడు ఇత్యాదులు ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అంటే పరమ పురుషుడు నరుడై ఉండి నరుడు వలె సంచరించినప్పుడు రామో నా మజనై శ్రుత అన్నాడు. రాముడు అనేటువంటి పేరుతో నేను జనుల వల్ల పిలవబడుతూ ఉండటం నేను శ్రవణేంద్రియం ద్వారా గ్రహించాను అన్నాడు మహాత్ముని. ఎంత ఆత్మానాత్మ వివేకాన్ని ఒక్క వాక్యంలో చెప్పాడో మనం గ్రహించాలి. కనుక ఇవన్నీ కూడా పేర్లు కావు. నామములంటే పేరు అనేటువంటి అర్థముతో మనం స్వీకరించకూడదు. తాత్విక భూమికల్లో వీటిని దర్శించాలి. అలా దర్శించినప్పుడే ఆ నామందు ఉండేటువంటి ఆ స్వారస్యం మనకి తెలుస్తుంది. కనుక 331వ పేరు ఏమిటి స్వామివారిది అంటే నామం ఏది అని అంటే ఓం పురుషోత్తమాయ నమః. క్షరాక్షరములకు అతీతుడైనటువంటి వాడు, నిత్యముక్తులకు అలాగే ముక్తులకు చేతనులకు ఆరాధించబడేటువంటి తత్వం కలిగినటువంటి ఆ స్వామిని ఆశ్రయిద్దాం, ఓం పురుషోత్తమాయ నమః అని చెప్పి తద్వారా భగవద్ అనుభూతిని నిత్యము కూడా మనం కలిగి ఉండి ఆ భగవత్ సేవా నిరతిలో మనం తరించిపోదాం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం.